నమస్తే ఫ్రెండ్స్, ఐపీసీ సెక్షన్ 171B గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే ఎన్నికలలో లంచగొండితనం ఎలా ఉంటుంది. సో దీంట్లో మూడు ముఖ్యమైన ప్రాథమిక అంశాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మొట్టమొదటి వచ్చేసి మొదటిది మళ్ళీ దాంట్లో రెండు అంశాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే ఎవరైనా సరే అవతల వ్యక్తి తాను తన యొక్క ఎన్నికల హక్కును ఉపయోగించుకునే విధంగా ప్రోత్సహించినా లేకపోతే ఏదైనా ఒక బహుమతిని ఇస్తానని చెప్పేసి అతన్ని ప్రేరేపించినా అది లంచగొండితనంగా పరిగణించబడుతుంది. రెండవ అంశం ఏంటంటే తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నందుకు గాను అవతల వ్యక్తి నుంచి ఎవరైనా సరే ఒక బహుమతిని స్వీకరించిన లేకపోతే ఆ బహుమతి కోసం లేకపోతే ఆ యొక్క వసూలు కోసం డబ్బు కోసమో లేకపోతే ఏదైనా ఒక దాన్ని ఆశించి వేరే వ్యక్తులను కూడా ఇతను ప్రేరేపించిన ప్రోత్సహించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అది కూడా లంచగొండితనంగా పరిగణించబడుతుంది. ఇక రెండవ అంశం ఏంటంటే ఓటు కోసం అని చెప్పేసి ఎవరైనా అవతల వ్యక్తికి ఏదైనా ఒక బహుమతి ఇస్తని చెప్పేసి అతనికి బహుమతి ఇవ్వడానికి ప్రయత్నించినా లేకపోతే ఏదైనా ఒక మూట కానీ లేకపోతే బహుమతి కానీ లేకపోతే ఏదైనా ఒక వస్తువు కానీ తప్పకుండా అరేంజ్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చినా అటువంటి ప్రయత్నం చేసినా అంగీకరించినా అది కూడా లంచగొండితనంగా పరిగణించబడుతుంది. ఇక మూడవ అంశం ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే సో ఓటు వేసినందుకు గాను అవతల వ్యక్తి ఏదైనా ఒక బహుమతి ఇస్తానని చెప్పేసి అంగీకరించిన ప్రయత్నించినా అది లంచగొండితనంగా పరిగణించబడుతుందన్న విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు ఓటు వేసినందుకు గాను సరే నేను మీరు ఇచ్చే బహుమతి తీసుకుంటా అని చెప్పినా కూడా ఈవెన్ అంగీకరించినా కూడా అది నువ్వు బహుమతి తీసుకున్నట్టుగాను పరిగణించబడుతుంది. కోర్టు ఉద్దేశంలో వాళ్ళు శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవాలి కానీ లంచానికి తలంచి మీరు ఓటు హక్కును వినియోగించుకోవద్దు. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.